రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారినటువంటి హఫీజ్పేట భూముల విషయంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది? ప్రస్తుతం మనతోటి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఏం జరిగిందండి, అసలు ఏం జరిగింది, రియల్ ఏంటి అందులో? నేను నిన్న చెప్పినట్టే అండి, మీరు ఒకసారి అక్కడ జరిగిన సంఘటన చూడండి. సీసీటీవీ ఫోటేజ్ కూడా మొత్తం మీడియాలో బయటకు వచ్చింది, మీరు అందరు కూడా చూసింటారని అనుకుంటున్నా. ఎక్కడైనా మా హక్కు ఉందా దాంట్లో? ఒకవేళ ఇంకోటి, నిన్న మొన్న ఏదైతే ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందంటున్నారో అదే రోజు జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం మా రాష్ట్రం అంతా చూశారు. మరి ఎక్కడ మా హక్కు ఉందని ఆమె మీద థ్రెటనింగ్ కేసు, కిడ్నాపింగ్ కేసు, ఎక్స్టార్షన్ కేసు, లాకింగ్, ఒక రూమ్లో ఒక రూమ్లో పెట్టి బంధించడం అనేది ఇంకో కేసేసారు. ఎక్కడ ప్రూవ్ అయిందని ఒక ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్లో ఉంటున్న మా అక్కని ఫిట్స్ వచ్చి సీజర్ వచ్చిన తర్వాత కూడా ఆన్ మెడికల్ గ్రౌండ్స్ కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చెకప్ కూడా చేపించలేనంత తప్పు ఏం చేసిందని ఈరోజు ఆమెను ఇంత టార్చర్ పెడుతున్నారనే మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రెషర్ ఎందుకు వస్తుందో కూడా మాకు అర్థం కాకుండా, ఎక్కడి నుంచి వస్తుందో కూడా. అసలు ఆ భూముల వ్యవహారం ఏంటండి? ఏవి సుబ్బారెడ్డి గారు అప్పుడు దాకా A2గా ఉన్నారు, A1గా ఉన్నారు, మీ సిస్టర్ A2గా ఉన్నారు, సడన్ గా ఈవిడ A1 అయ్యి ఆయన A2 అయ్యారు. మరి రాత్రి రాత్రి ఏం డీలింగ్స్ జరిగాయో, ఎవరితో డీలింగ్స్ జరిగాయో, ఎంత డీలింగ్స్ జరిగాయో అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. సడన్ గా A1 ఉన్న ఒక వ్యక్తిని తీసేసి A2గా ఉన్న వారిని A1గా చేర్చారు. మరి ఏ బేసిస్ మీద చేశారో కూడా ఒక ఎంక్వైరీ జరగాలని కూడా కోరుకుంటున్నాం. అసలు నిజానికి ఆ వేణురావు గారు అనే ఆయనకి సంబంధించిన వ్యవహారంలో ఇదంతా జరుగుతుంది, ఆయనకి సీఎం కేసీఆర్ గారికి రిలేటివ్స్ అని కూడా చెప్తా ఉన్నారు. అది ఒకటి అండి, ప్లస్ దీంట్లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక ఎంపీ గారు కానీ, మరి ఒక బేసిక్గా ఏంటంటే ఈ భూమి వివాదం మా నాన్న ఉన్నప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. సో అప్పటి నుంచి కూడా ఈ బేసిక్గా ఈ ప్రవీణ్, నవీన్, ప్రవీణ్ రావు, సునీల్ రావు వీళ్ళ ఫాదరు యాక్చువల్లీ ఒక లాయర్, అడ్వకేట్, మా ఫాదర్ దగ్గరే పనిచేసేవారు వాళ్ళు కూడా. ఓకే. సో ఏదైతే ల్యాండ్స్ ఈ స్టేట్ డివైడ్ అవుతుందో అప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో అని ఆయన పేరు మీద ఉండడం జరిగింది. మా ఫాదర్ ఎప్పుడైతే చనిపోయాడో ఈ ముగ్గురు ఎవరైతే లాయర్స్ ఉన్నారో వీళ్ళు, ఇంకోటి ఏవి సుబ్బారెడ్డి గారితో కుంభక్కి అయ్యి కంప్లీట్గా మమ్మల్ని బైకాట్ చేసేద్దామని ట్రై చేశారు. ఓకే ఓకే. సో ఈ ఇష్యూ ఆల్రెడీ కేసీఆర్ గారి దగ్గర ఉంది, కేటీఆర్ గారి దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. సడన్గా ఇప్పుడు ఏమైపోయిందంటే రామేశ్వరరావు, మై హోమ్ మై రామేశ్వరరావు గారికి ల్యాండ్కి రెంట్కి ఇవ్వడం జరిగింది, ఒక లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ని. సో కంప్లీట్గా మా ఆస్తులు కొట్టేద్దామనే ఒక ఈ ముగ్గురు కంప్లీట్గా మా ఆస్తులు కొట్టేద్దామని ఒక చేసిన దాంట్లోనే ఈ సంఘటనలు జరిగాయి. ఓ, ఇది నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఈ ల్యాండ్ ఇష్యూ నా దాదాపు చాలా ఇయర్స్ నుంచి నడుస్తూ ఉందమ్మా, డాడీ ఉన్నప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇంత ఇష్యూ అయిపోయింది? అదే, ఇప్పుడు ఈ మమ్మల్ని బాయ్కాట్ చేసి మా ఆస్తులు మాకు రాకుండా వీళ్ళు కొట్టేద్దామనే ఒక సంఘటన చేయడం, అంటే ప్రయత్నాలు చేయడం జరిగింది. అక్కడితో ఈ ఇష్యూ ఎలివేట్ అయ్యి. ఓకే, ఇప్పుడు సిస్టర్ హెల్త్ ఎలా ఉందండి, అసలు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు ఒక మా అడ్వకేట్స్ పోయినా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఒక హెల్త్ స్టేటస్ అనేది బయటికి ఇవ్వనియట్లేదు. నా దగ్గర ఆమె హెల్త్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, ప్రీవియస్గా ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నది కానీ, మా అక్కకి సీజర్ ప్రాబ్లం కానీ, మొత్తం అన్నీ నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. అన్నీ మేము కోర్టుకి సబ్మిట్ చేసాం, ప్రతి ఒక్కటి కోర్టుకి సబ్మిట్ చేసాం. మామూలుగా మేము కొన్ని కొన్ని కేసెస్లో బీపీ ఎక్కువ ఉంటేనే కోర్టు హాస్పిటల్లో కస్టడీలోనే హాస్పిటల్లో చూసే అవకాశం ఇస్తారు కోర్టు. మరి ఇంత సీరియస్ ప్రాబ్లం ఉన్నా జైల్లో పెట్టిన తర్వాత కూడా జైల్లో కూడా ఒకసారి సీజర్ రావడం జరిగింది. జైల్లో సీజర్ వచ్చిన తర్వాత కూడా తనని బయటికి చెకప్కి తీసుకొని రాలేని పరిస్థితి. మేము ప్రైవేట్ డాక్టర్లు నన్ను పంపిస్తాము అన్నా కూడా దానికి కూడా ఒప్పుకోవట్లేదు. పోనీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే మీరు కస్టడీలోనే పెట్టి మీరు ట్రీట్మెంట్ అన్నీ ఇప్పియండి, మా అక్కకి సేఫ్టీ అన్నీ ఉంటుందని ఒక ఇది చెప్పినా కూడా మమ్మల్ని కన్సిడర్ చేయకుండా ఇది ఇంత ప్రెషర్ పెట్టడం అనేది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఒక పక్కన ఇది చేస్తూనే ఆలగడ్డలో మా కార్యకర్తలు అందరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించుకుంటున్నారు, గంటలు గంటలు కూర్చోబెడుతున్నారు, మీకేం సంబంధం అంటున్నారు. మా క్రషర్ ప్లాంట్ ఎప్పటి నుంచో వివాదంలో ఉండడం జరుగుతుంది. అది మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఎక్కడైతే ఎక్కడైతే ఉన్నాయో మిషనరీ అవి అక్కడే ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా, ఎనీ అట్ ఎనీ కాస్ట్ అది బయటకు పోకూడదు, అది మేమైనా సరే, అది మా ఒపోనెంట్స్ అయినా సరే. ఈ ఇష్యూ జరగడంతో మేము ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి వీళ్ళు క్రషర్ నుంచి మా మిషనరీ కూడా బయటకు తోలడం జరుగుతుంది. ఏంటి అని ప్రశ్నిస్తే మా వాళ్ళ మీద కూడా మళ్ళీ కేసులు పెట్టి లోపల కూర్చోబెట్టారు.
సో ఇక్కడ అక్కడ భయభ్రాంతులకి ఒకటి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది తప్ప ఇందులో ఇంకేం లేదు. ఏపీ ప్రభుత్వ హస్తం కూడా ఏమైనా ఇందులో ఉందని మీరు అనుకుంటున్నారా? మేము అనుమానిస్తున్నాం, ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ భూ విషయం కేసుకి ఆలగడ్డలో ఉన్న మా లీడర్లకు సంబంధం ఏముందండి? వాళ్ళని పిలిపించి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులు మేము ఊర్లో ఉన్నప్పుడు చేయలేంది, కరెక్ట్గా మేము ఇక్కడ ఉన్నప్పుడు క్రషర్ ప్లాంట్ని గెలకాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏవి సుబ్బారెడ్డి గారు నాన్నగారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అసలు ఆయనతో ఎందుకు ఇష్యూ స్టార్ట్ అయినాయండి? మొదటిగా గ్యాప్ అనేది ఎందుకు వచ్చిందో మరి మాకు కూడా అర్థం కావట్లేదండి. ఆయనకి మరి ఇంటెన్షనల్గా ఆయన గ్యాప్ తెచ్చుకున్నాడో లేకపోతే నిజంగా ఒక జనరేషన్ గ్యాప్ వల్ల ఒక ఇంత గ్యాప్ వచ్చిందో అనేది మాకు అర్థం కాకుండా. అసలు మీ బావగారు భార్గవరామ్ గారు వచ్చిన తర్వాతనే ఇష్యూస్ అన్నీ మొదలయ్యాయి, అంతకుముందు ఏమీ లేవని చెప్పేసి ఏవి సుబ్బారెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు. చూడండి, మా బావకి ఏం పని అండి? ఇప్పుడు మా బావ హాంకాంగ్లో ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఓకే, ఎన్నో ఎంతో చదువుకొని ఇది చేస్తే కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనే జాబ్ రాదు. అక్కడ ఒక లైఫ్ను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి కేవలం మా అమ్మ నాన్న చనిపోయినా కూడా మేమిద్దరమే ఎక్కడ బాగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ముందరికి వెళ్తున్నాం. మాకు ఒక సపోర్ట్ హ్యాండ్గా మా బావ ఉన్నాడే తప్ప ఏదో మా బావ రావడం వల్ల ఇబ్బందులు. మా బావ రాకపోయింటే నేనయ్యేవాడిని ఏమో టార్గెట్. సో టార్గెట్ అనేది ఉంటుంది కానీ అది నేనా బావా అనేది సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. సి మా బావకి ఎట్లాంటి దురుద్దేశాలు లేవు. హీజ్ మా ఊర్లో ఉంటూ మాకు సపోర్ట్ చేసే ఇంటెన్షన్తోనే మా బావ ముందరికి వెళ్తున్నాడు తప్ప వీళ్ళు అనుకుంటున్నట్టు ఇంకోటి కాదు. మీ బావగారు ఇప్పుడు ఇంకా అంటే అప్స్టాండింగ్లోనే ఉన్నట్టున్నారండి, దొరకలేదు. మాకు సేఫ్టీ ఏంటండి? ఇప్పుడు మా అక్కనే ఇంత ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఒక పబ్లిక్ సర్వెంట్ని, ఒక ఎక్స్ మినిస్టర్ని ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు మరి రేపు పొద్దున్న మా బావ సరెండర్ అవుతే ఆయనని ఏ లెవెల్లో ట్రీట్ చేస్తారని ఒక భయం తప్పకుండా మాకుంది. ఇన్ఫ్యాక్ట్ మా అక్క అరెస్ట్ కాకముందు కానీ మేం కానీ సిబి గారితో మాట్లాడడం జరిగింది, కమిషనర్ పోలీస్ గారితో. సార్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ వీ విల్ కోఆపరేట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అని కూడా మేము చెప్పాము. సరే అమ్మ, మీరు వాళ్ళని హాజరు పెట్టండి అని చెప్తూనే 10 నిమిషాల గ్యాప్లో చాలా అన్యాయంగా మా అక్కని లిఫ్ట్ చేశారు ఇంట్లో నుంచి. మార్నింగ్ 4 o'clock వరకు హెరాస్ చేశారు. కానిస్టేబుల్ లోపలికి వచ్చి కూర్చున్నారు వితౌట్ ఫీమేల్ కానిస్టేబుల్స్. ఏం చేద్దామని వచ్చారండి పొద్దు తెల్లవారుజున 4 వరకు? 41 సెక్షన్ నోటీస్ ఇవ్వకుండానే మా అరెస్ట్ చేశారు. ఓకే, మామూలుగా మీరు అరెస్ట్ చేసుకునే ముందు మీకు ఒక నోటీస్ ఇస్తారు అరెస్ట్ చేస్తున్నామని, అది కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, అందులో ఒక ఎక్స్ మినిస్టర్. సో ఇవన్నీ ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు సిస్టర్కి ఎన్నో మంత్ అండి? ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్లో ఉన్నారండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో షీస్ అండర్ దట్ ట్రీట్మెంట్. ఓకే ఓకే, దేర్ ఆర్ లిటిల్ కాంప్లికేషన్స్ ఇన్ దట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు, అది చాలా కాంప్లికేషన్స్ తో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ అండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ విషయం. అందులో హెవీ డోస్ ఇంజెక్షన్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి. అది మేము చెప్పినా కూడా కోర్టు దాన్ని కన్సిడరేషన్ లో కూడా తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ మీకు ఇంకోటి చెప్పాలంటే, హాస్పిటల్లో నుంచి తనకి ఇచ్చిన రిపోర్ట్ నేను ఉన్నానండి పర్సనల్గా, అక్కని లిఫ్ట్ చేసేటప్పుడు నన్ను కూడా లిఫ్ట్ చేశారు. ఐ వాజ్ ఆల్సో టేకెన్ ఇన్ టు ద కస్టడీ. హాస్పిటల్లో ఎప్పుడైతే అక్కకు ఫిత్ వచ్చినారో నేను పక్కనే ఉన్నా. అక్కడ జరిగింది వేరు, రిపోర్ట్లో రాసింది వేరు. ఒక బెడ్లో నుంచి కూడా లేని వ్యక్తిని షీస్ ఫిట్ టు బీ టేకెన్ టు ద కోర్ట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఎట్లా అండి? వీల్ చైర్ అడితే వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేయరండి కోర్ట్ దగ్గర, వీల్ చైర్. మా అక్కకి మార్నింగ్ 4 o'clock వరకు లైక్ ఐ సెడ్ కాప్స్ ఇంట్లో ఉండి మా పని మనుషుల్ని కానీ మా కుక్ని కానీ ఎవరిని పైకి రానివ్వలేదు. సో షీ హాజన్ బిన్ ఈటింగ్ 2 రోజుల నుంచి అసలు ఏం తినలేదు తను. తను కనీసం ఫీడ్ చేయనంటే ఫీడ్ చేయలేదు. కరెక్ట్గా ఎప్పుడైతే జడ్జ్ గారితో మాట్లాడుతున్నారో వీడియో కాల్లో, ఇప్పుడంతా వర్చువల్ అయిపోయింది, షీ త్రూ అప్. ఓకే, షీ త్రూ అప్. అది కూడా ఆమెకు అసలు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఆమె ముందు జరిగింది, షీ హ్యాడ్ ఆల్ ద ఇంజెక్షన్స్ టేకెన్. మొత్తం హెల్త్ ఫైల్ సబ్మిట్ చేశాము. అసలు ఎఫ్ఐఆర్లో కూడా ఆమె పెట్టిన సెక్షన్స్కి ఆమెకి సంబంధం లేదు, నథింగ్ ఈజ్ ప్రూవెన్. ఒకవేళ ప్రూవ్ చేసి మేమేమైనా తప్పుదారి పట్టిస్తాము అని చెప్పి ఇంత చేసినా పర్లా, కేసు కూడా ప్రూవ్ కాకుండా కనీసం మెడికల్ గ్రౌండ్స్ కూడా ఒక కోర్టుకి షిఫ్ట్ చేయక హాస్పిటల్కి షిఫ్ట్ చేయకపోతే దాని అర్థం ఏంటండి? మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే ఇట్ మే బీ దెమ్. సో ఎక్కడ ప్రూఫ్ లేదు. ఒక కేవలం ఒక అలిగేషన్స్ ఒక దీని మీద కేసు బిల్డప్ చేసి ఈరోజు ఇంత మమ్మల్ని టార్చర్ పెట్టడం జరుగుతుంది అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో.
మేమేం లేదండి, మేము కేసీఆర్ గారికి మేము కోరుకుంటున్నాము. స్టేట్కి పెద్ద మనిషిగా ఉన్నారు సార్, మేము దయచేసి ఏమైందో తెలుసుకోండి, తెలుసుకొని మాకు న్యాయం చేయమనే కోరుకుంటున్నాం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఈ స్టేట్ మాది కాదు. మేము ఎంతసేపు ఉన్నా, నేను అక్క మా స్టేట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఎదుర్కొంటూనే వస్తున్నాము, ఏదున్నా మేము ఫైట్ చేసుకుంటూనే వస్తున్నాం. ఈ స్టేట్లోకి వచ్చేసరికి కూడా ఇంత ఇబ్బంది పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ లేరు, మా పేరెంట్స్ లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎదుర్కొంటాం. ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి మేము రెడీ, మేము మళ్ళీ దాంట్లో బ్యాక్ ఆఫ్ అవ్వం. మా కార్యకర్తల విషయం వచ్చేసరికి ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీగా ఉంటాం. కానీ ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, ఇవన్నీ పాలిటిక్స్ అనేది మంచిది కాదనేది నా ఒపీనియన్.